ఫ్రెండ్స్ నేను మీ ఏంజెల్ అక్కని మీరంతా బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టీసీఓ సండే స్కూల్ ప్రతి ఆదివారం మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ బాగా నేర్చుకుంటున్నారా ఇప్పుడు అందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ పాడుకుందాం అంతా లేచి నిలబడండి 1 2 3 స్టార్ట్ దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈరోజు మీ అందరితో నేను ఒక ఇంట్రెస్టింగ్ బైబిల్ స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలు, మీ అందరికీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా, మన ఫ్యామిలీస్లో, రిలేటివ్స్లో, కజిన్స్లో, మనం వెళ్ళే స్కూల్లో మనకి ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కదా. బైబిల్లో కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు వారి కొరకు రాయించారనమాట. వాళ్ళు ఎవరో తెలుసా? డేవిడ్ అండ్ జానథన్. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు, వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు ఇష్టపడ్డారనమాట. వారిద్దరూ ఒకరితో ఒకరు ప్రామిస్ చేసుకున్నారు. అది ఏంటో తెలుసా? ఏది ఏమైనప్పటికీ మనం ఎప్పుడూ ఫ్రెండ్స్గానే కలిసి ఉండాలి, మిగిలిపోవాలి. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికే ఉండాలి. అంతేకాక మన ఇద్దరిలో ఎవరికి ఏదైనా సరే ఒకరి ఫ్యామిలీని ఒకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి ఏ హాని హామ్ జరగకుండా చూసుకోవాలి అని ప్రామిస్ చేసుకున్నారంట పిల్లలు. ఇలా ఉంటుండగా దావీదు కొన్ని రీజన్స్ బట్టి, కొన్ని కారణాలు బట్టి వేరే ప్లేస్లో ఉండాల్సి వచ్చింది. మరి జానథన్ ఏమో ఇస్రాయేల్ రాజైన సౌలు కుమారుడు అనమాట. సౌల్స్ సన్ ఇస్ జానథన్. అయితే ఈ సౌలు రాజు, ఈ జానథన్ ఒక వార్కి వెళ్తారు, ఫిలిస్తీన్తో యుద్ధం చేసి అక్కడ ఓడిపోయి అక్కడ చనిపోతారు పిల్లలు. చనిపోయిన తర్వాత ఆ నేషన్ అంతా, ఇస్రాయేల్ అంతా వణికిపోతుంది అనమాట ఆ వార్త విని. ఎందుకంటే ఆ నేషన్ ని రూల్ చేసే ఆ ఇస్రాయేల్ రాజు చనిపోయాడని విని వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకో తెలుసా పిల్లలు? ఒకవేళ ఆ కాలంలో ఒక రాజు చనిపోతే తన కుటుంబాన్ని అంతటినీ చంపేస్తారు పిల్లలు, వారి పిల్లల్ని, ఫ్యామిలీస్ని, మెంబర్స్ని అంతటినీ. ఎందుకంటే వారి తర్వాత నెక్స్ట్ కింగ్ రాకుండా ఉండటానికి ఎనిమీస్ ఏం చేసేవారంటే వారికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని అటాక్ చేసేవారు పిల్లలు.
అయితే మరి ఇలా ఉంటుండగా కంట్రీ అంతా ఆ నేషన్ అంతా చాలా భయపడుతూ బాధపడుతూ కింగ్ చనిపోయాడని బాధపడుతూ ఉంటారు. ఇలా ఉంటుండగా జానతన్ కి ఒక కుమారుడు ఉన్నాడు పిల్లలు, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు ఏంటంటే మెఫీబోషెత్. మెఫీబోషెత్ కి 5 ఇయర్స్ అన్నమాట జానతన్ చనిపోయినప్పుడు. అయితే ఆ బాబుని ఒక నర్స్, ఒక ఆయమ్మ ఆ బాబుని చూసుకుంటూ ఉండేది. ఆ ఆయమ్మ అనుకుంది, నేను ఈ బాబుని ఎలాగైనా కాపాడాలి, తన ప్రాణాలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, నేను ఈ బాబుని దూర ప్రాంతానికి తీసుకెళ్ళి నేను ఈ బాబుని పెంచుతాను, నేను చావనివ్వను, ఈ బాబుని ఎలాగైనా నేను కాపాడతానని చెప్పి శత్రువులు వెంట పడుతున్నప్పుడు ఆ బాబుని పట్టుకొని ఆమె ప్రాణం కొరకు ఎలాగైనా ప్రాణం నిలబెట్టాలని చాలా ప్రయత్నించింది. పరిగెట్టినప్పుడు ఆ ఫాస్ట్గా పరిగెడుతుంది, చూసుకోకుండా ఆమె పడిపోయింది పిల్లలు. పడిపోయినప్పుడు ఆ బాబుని ఎత్తుకుందనమాట. ఆ బాబుని కూడా కింద పడేసినప్పుడు మెఫీబోషెత్కి 2 కాళ్ళకి ఒక పెద్ద రాయి తగిలి కాళ్ళకి చాలా గాయమవుతుంది పిల్లలు. ఎంత నొప్పి, ఎంత బాధ భరిస్తాడనమాట. తన చిన్ననాటి వయసులోనే అంత పెద్ద దెబ్బ తగులుతుంది, దానివల్ల తన 2 కాళ్ళు పనిచేయవు పిల్లలు, తను నడవలేడనమాట, క్రిప్పుల్డ్ అయిపోయాడు. అయితే ఆ దాది ఆ నర్స్ ఆ బాబుని తీసుకెళ్లి, మెఫీబోషెత్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఒక ప్రాంతంలో తన్ని పెంచుతూ వచ్చిందనమాట. ఇలా ఉంటుండగా మరి డేవిడ్ తను ఇస్రాయేల్కి రాజు అయ్యాడు. యెరూషలేములో తన ప్యాలెస్లో అంతా తన సైన్యంతో సోల్జర్స్తో సెటిల్ అయిన తర్వాత డేవిడ్కి ఒక వార్త తెలుస్తుంది. ఏంటంటే జోనతన్ అండ్ సౌల్ ఇద్దరు చనిపోయారని తెలిసి చాలా బాధపడతాడు పిల్లలు డేవిడ్. ఎందుకంటే డేవిడ్కి జోనతన్ అంటే చాలా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి తన కొరకు చాలా బాధపడతాడు. అయితే తను తన ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్ని జ్ఞాపకం చేసుకొని తన సోల్జర్స్ని పిలిపిస్తాడనమాట. సైన్యంలో ఉన్న సోల్జర్స్ని పిలిపించి, సౌల్ కుటుంబంలో ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నారా చనిపోకుండా అని అడుగుతాడంట. అడిగినప్పుడు సోల్జర్స్ భయపడిపోతారు, ఏంటి దావీదు మహారాజు వాళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళు కూడా చంపించేస్తారేమో అని భయంతో వాళ్ళు ఏమి సమాధానం చెప్పకపోతే దావీదు రాజు అంటారంటే, మీరేం భయపడకండి, నేను వారికి కనికరం చూపించడానికే అడుగుతున్నాను, ఎవరన్నా ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని రండి అన్నప్పుడు ఆ సోల్జర్స్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారంట. అది ఏంటంటే మెఫీబోషెత్ యోనతాన్ యొక్క, జానతన్ యొక్క కొడుకు సన్ బ్రతికే ఉన్నాడని ఆ సర్వెంట్ జీబా అనే సర్వెంట్ చూసుకుంటున్నారని తెలుస్తుంది పిల్లలు. అయితే డేవిడ్కి ఇన్ఫర్మేషన్ తెలిసాక డేవిడ్ ఏమంటారంటే, మీరు వారిని నా ప్యాలెస్కి ఇన్వైట్ చేయండి, నేను ఇన్వైట్ చేశానని చెప్పండి, ప్యాలెస్కి పిలిపించండి అని చెప్తారనమాట. అయితే ఒకరోజు మెఫీబోషెత్ ఆ ప్యాలెస్కి వచ్చి కింగ్కి నమస్కరించి బౌడౌన్ చేసి మాట్లాడతారనమాట. మాట్లాడినప్పుడు దావీదు చూడగానే మెఫీబోషెత్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే యోనతన్ కొడుకు కదా మెఫీబోషెత్, జానతన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జానతన్ సన్ కదా. సో ఆయన చూసిన వెంటనే మరి డేవిడ్ ఏం చెప్తారంటే, నీవు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, నీ యొక్క తండ్రి అయిన జానతన్ను బట్టి నేను నీకు కనికరం చూపించాలనుకుంటున్నాను, కైండ్నెస్ చూపించాలనుకుంటున్నాను, అయితే నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి అని చెప్పారంట. తన సర్వెంట్ అయిన జీబాని పిలిపించి ఏం చెప్పారంటే, జీబా మెఫీబోషెత్కి సర్వెంట్ అనమాట, పిలిపించి ఏం చెప్పారంటే, నేను సౌలుకి సంబంధించిన ల్యాండ్స్, ప్రాపర్టీ, ఆస్తి, పొలాలు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను, రిస్టోర్ చేస్తాను. నీ పని ఏంటంటే నువ్వు, నీ కొడుకులు, నీ ఫ్యామిలీ అంతా మెఫీబోషెత్కి పని చేయాలి, ఆ పంటలు పండించాలి, ఆ పంటలు పండించిన వచ్చిన ఇన్కమ్ మెఫీబోషెత్కి మీరు ఇవ్వాలి, అంతేకాక మెఫీబోషెత్ తినడం ఏంటి అన్ని, తన కేర్ తీసుకోవడం అన్ని మీరు దగ్గరుండి మీరు చూసుకోవాలి అని చెప్తారంట. వెంటనే జీబా సర్వెంట్ విని, చిత్తం రాజా, మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి మరి అలాగనే రాజు చెప్పినట్టే మరి వారు చేశారంట పిల్లలు. అంతేకాదు దావీదు మహారాజు గారు ఇంకొకటి కూడా చెప్పారు మెఫీబోషెత్ కి, అదేంటో తెలుసా, నువ్వు యెరూషలేములో నాతోనే ఉండాలి, అంతేకాకుండా నువ్వు రోజు
నాతో పాటు నా టేబుల్ దగ్గర నాతో కలిసి నువ్వు భోజనం చేయాలి అని చెప్పారంట పిల్లలు. మెఫీబోషెత్ అది విని చాలా హ్యాపీ అయ్యాడు. మరి మెఫీబోషెత్ జెరూసలేంలోనే తనకంటూ ఒక హౌస్ హోల్డ్, తనకంటూ ఒక హౌస్, మరి ఆస్తి అన్ని, తన ఒక ప్రిన్స్, కింగ్ యొక్క కుమారుని ఏమంటారు, ప్రిన్స్ అంటారు కదా, ఒక ప్రిన్స్ లాగా తను ట్రీట్ చేయబడ్డాడు అనమాట. ఒక రాజకుమారుడిగా ఆ బల్ల యొద్ద, ఆ రాజు కూర్చునే బల్ల దగ్గర తన టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసాడంట పిల్లలు. మెఫీబోషెత్ ఇస్ హ్యాపీ అండ్ సెటిల్డ్. అయితే పిల్లలు మనం ఈ కథలో ఏమి తెలుసుకోవాలంటే, మరి దావీదు మహారాజు చాలా పెద్ద పవర్ ఉన్న కింగర్, అథారిటీ ఉంది రాజుకి. అయితే తనకి తనకున్న ఆ పవర్ని బట్టి మెఫీబోషెత్ని చంపించేయచ్చు కదా. ఎవరు ఏమి అన్నారు, చంపేసినా సరే రాజుకి ఆ పవర్ ఉంది. కానీ దావీదు అలా చేయలేదు. డేవిడ్ వాజ్ వెరీ కైండ్ టు మెఫీబోషెత్. ఆ కనికరాన్ని చూపించాడు పిల్లలు, మెఫీబోషెత్ని ప్రేమించాడు, తన స్నేహితునికి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకున్నాడు, వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు కదా. తన ఫ్రెండ్కి ప్రామిస్ చేశాడు కదా, ఫ్యామిలీని, నీ ఫ్యామిలీని నేను ఏమి చేయను, హార్మ్ చేయను, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాను అన్న వాగ్దానాన్ని నెరవేర్చాడు పిల్లలు. హీ వాజ్ సో కైండ్ టు మెఫీబోషెత్. అంతేకాదు పిల్లలు, ఇంకా మరి మెఫీబోషెత్ ఇంకా చాలా హ్యాపీగా ఆ జెరూసలేంలో సెటిల్ అయ్యాడు. ఈ కథ ద్వారా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు, అది ఏంటంటే, మరి మన దేవుడు హీస్ నాట్ జస్ట్ ఎ ప్రామిస్ గివర్, హీస్ ఎ ప్రామిస్ కీపర్. దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చేవాడే కాదు పిల్లలు, మనకి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు కూడా. మనకిచ్చిన ప్రామిసెస్ని అన్నిటినీ ఆయన నెరవేరుస్తారు. మరి దావీదు యోనతాను యొక్క కుమారుడికి చూపించిన కనికరము మనము మన జీవితంలో ప్రతి ఒక్కరికి, మన తోటి వారికి కనికరాన్ని చూపించాలి పిల్లలు. కనికరం చూపించడం వల్ల మనం దేవుని ప్రేమను మనం చూపిస్తున్నట్లే. మరి దావీదు చేసిన ఆ పనిలో, ఆ యాక్షన్లో వీ కెన్ సీ గాడ్స్ లవ్, దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. అలాగనే మనం కూడా మన జీవితంలో మన తోటి వారికి, మన స్నేహితులకి, నువ్వు ఒక మంచి ఫ్రెండ్గా నువ్వు ఉండొచ్చు. ఎవరికైనా నీడ్లో ఉంటే నువ్వు హెల్ప్ చేస్తూ నువ్వు కైండ్నెస్ని చూపించడం ద్వారా నువ్వు దేవుని ప్రేమను చూపుతున్నట్లే. ఓకేనా పిల్లలు, మీరందరూ కూడా మీ స్నేహితులతో మీరు కైండ్గా ఉండండి. అండ్ దేవుడు ప్రామిస్ గివర్ అండ్ ప్రామిస్ కీపర్ అని మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు. ఓకేనా, ప్రైజ్ లార్డ్. మనమంతా దేవుని వాక్యం కంటత చేస్తే అది మనకు అక్కడలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. లాస్ట్ వీక్ మీరు పంపిన క్రాఫ్ట్స్ ఇప్పుడు చూసేద్దాం. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆవర్ లార్డ్. రోమన్స్ 6:23. జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. మీరు చాలా తెలివైన పిల్లలు. పిల్లలు, ఈ వారం క్రాఫ్ట్కి బదులు ఈరోజు మీరు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ రిసైట్ చేసి ఆ వీడియో నాకు పంపించండి. సరేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం ముందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారు నేర్చుకున్న పాఠాలు వారి జీవితాలు అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి కృపనివ్వండి. మీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలందరిపై కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. సరేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైం కి కలుద్దాం. టేక్ కేర్.